హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. పృథ్వీరాజ్ టెక్. ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త ఐటమ్ పట్టుకొచ్చిన. దీని పేరు ఏంటిదంటే స్టెర్లింగ్ ఇంజన్. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది స్టెర్లింగ్ ఇంజన్ అంటే ఏంటిదంటే ఒక ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజన్. ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజన్ సేమ్ యాజ్ స్టీమ్ ఇంజన్ లాగా, కానీ స్టీమ్ ఇంజన్లో మనం వాటర్ యూజ్ చేస్తాం కదా, దీంట్లో యూజ్ చేయం. సేమ్ ప్రిన్సిపల్, హీట్ కావడం వల్ల మాలిక్యూల్స్ ఎక్స్పాండ్ అవుతాయి, పిస్టన్ని ముందు తంతుంది, మళ్ళీ క్రాంక్ షాఫ్ట్ పుష్ చేస్తుంది, అదే నడుస్తూ ఉంటుంది. స్టోరీ అంతా అదే ఉంటుంది. అయితే మనం ఇక్కడ చిన్నగా మంట పెట్టగానే ఇక్కడ ఉంది యాక్చువల్ గా పిస్టన్. ఇది ఇక్కడ ఇది హీట్ అవ్వడం వల్ల దీని లోపల ఉన్న మాలిక్యూల్స్ ఎక్స్పాండ్ అయ్యి దీని లోపల ఉన్న పిస్టన్ని పుష్ చేస్తుంది. సో ఇది ఇట్లా కిందికి పైకి ఆడుకుంటా. ఇది వచ్చేసి మనకి ఫ్లై వీల్. ఇంత క్రేజీ ఫ్లై వీల్ అసలు నేను లైఫ్లో చూడలేదు ఇంతవరకు. దీన్ని తీసుకుంటే వెనకాల ఒక చిన్న డీసీ మోటార్ ఇచ్చిండు డైనమో లాగా, దానికి ఒక చిన్న లైట్ కూడా కనెక్ట్ చేసిండు అది వెలగడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక యూఎస్బి కనెక్షన్ కూడా ఇచ్చిండు. ఫోన్ ఛార్జింగ్ అవుతుందా అంటే డౌటే నాకు. నేను వచ్చేసి దీంట్లోంచి ఒక 3 వోల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తానా, చూద్దాం ఒకసారి. స్టార్ట్ చేసి అయితే చూద్దాం. స్టార్ట్ చేసిన తర్వాత ఈ పిస్టన్ హీట్ కావడానికి కొంచెం టైం పడుతుంది, అంటే మరీ ఎక్కువేం కాదు, ఒక 20 to 30 seconds పడుతుంది. తర్వాత ఒక్కసారి మనం దీన్ని ఇట్లా పుష్ చేసినాం అనుకో తిరగడం స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్గా మనమే దీనికి ఎనర్జీ ఇవ్వాలి. అండ్ చూద్దాం ఏమవుతుందో. చిన్నప్పుడు దీని గురించి ఫుల్ వీడియోలు చూసేది అసలు. ఇదంతా ఏంది అసలు, ఇట్లా తిరుగుతుంది ఏంది, ఇంత చిన్న దీపం పెట్టగానే తిరుగుతుంది ఏంది అసలు, ఇది అసలు ఇట్లా కొనాలి అని చూస్తే అప్పుడు అది 30 వేలు 40 వేలు చూపించింది. నాకు ఇక్కడ తక్కువకే వచ్చింది, 14 pounds to 15 pounds వచ్చింది. కొంచెం VAT ట్యాక్స్ కూడా పడ్డది దీనికి. అది నిజంగానే తిరుగుతుంది అది. నేను ఈఎస్బి లైట్ ఇచ్చి చూద్దాం, లైట్ వస్తా వెళ్దాం. లోడ్ పడగానే స్లో అయిపోయింది, చూసిండ్రా దీన్ని. మళ్ళీ ఫాస్ట్ అయింది. వోల్టేజ్ చెక్ చేద్దాం ఎంత వోల్టేజ్ వస్తుంది ఒకసారి. వోల్ట్ మీటర్ పెట్టగానే స్లో అయిపోయింది అది, కానీ 2 volts 2.3 సంథింగ్ ఏమో చూపించింది. ఒకసారి మీరు కూడా చూడండి, కనిపిస్తుందా కింద పడిపోద్దేమో అది. స్లో అయిపోతుంది. అయితే దీంతో ఇంకొక కథ ఏంటంటే, ఇది ఇన్ కేసు ఇప్పుడు ఇటు ఉంది కదా కంపార్ట్మెంట్, ఈ కంపార్ట్మెంట్ ఎప్పుడు హాట్ ఉంటే హాట్ ఉండాలి, ఇట్ సైడ్ కంపార్ట్మెంట్ స్లో కోల్డ్ ఉండాలి. లేదనుకో ఏమైందంటే ఇంజన్ స్లో అయిపోతుంది. ఇటు సైడ్ ఒక సైడ్ హాట్ ఉండాలి, ఒక సైడ్ కోల్డ్ ఉండాలి. ఇది ఇంకొకలాగా కూడా పనిచేస్తుంది. ఏంటంటే ఇటు సైడ్ నార్మల్ రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసి ఇటు సైడ్ మనం ఒక ఐస్ క్యూబ్ని, అంటే ఐస్ క్యూబ్ అంటే ఇది దీపం పెట్టడానికి డిజైన్ చేసిండు. కానీ జోక్ ఏంటంటే ఇది ఐస్ క్యూబ్స్ పెట్టినా కూడా తిరుగుతుంది. ఐస్ క్యూబ్స్ అంటే ఇటు సైడ్ ఇది మెటల్ ఇచ్చిండు మొత్తం, ఇది మేబీ వర్క్ కాదే, అంటే కరెక్ట్ డిజైన్ కూడా అదేం విప్పడానికి ఏం లేదు, మొత్తం మౌల్డెడ్, అది మౌల్డెడ్ స్టీల్ అంతా, అది పెట్టడానికి లేదు. కానీ అది మాత్రం మీరు కావాలంటే వేరే వీడియోలో చూడండి. ఒక సైడ్ కంప్లీట్ కోల్డ్ మెయింటైన్ చేయాలా, ఒక సైడ్ కంప్లీట్ హాట్ మెయింటైన్ చేస్తే అప్పుడు కూడా తిరుగుతుంది, ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది వెళ్ళకెళ్ళి. ఓకే, నాట్ బ్యాడ్. ఒకసారి దీన్ని వెనకాల చూపిస్తే చూడండి మొత్తం. Thank you.
వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఖచ్చితంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నేను ఒక 1/12 స్కేల్ సుజుకి జిమ్నీ పట్టుకొచ్చిన, గ్రీన్ కలర్, చాలా బాగుంటుంది. ఫుల్ స్కేల్ అది, కంప్లీట్ మీరు దాన్ని దగ్గర నుంచి చూస్తే అసలు ఇది నిజమైన కారా బొమ్మ కారా అని మీరు గుర్తుపట్టలేనట్లు ఉంటుంది అది. సో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో.